టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఆర్ఆర్సీ గ్రూప్ డి లెవెల్ వన్ పోస్టులకి అయితే క్వాలిఫికేషన్ అయితే అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఇది చూడండి, రైల్వే రిక్రూట్మెంట్స్ ఆఫ్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎస్ఆర్ నుంచి అయితే రావడం అనేది జరిగింది. ఓకేనా? చూడండి, ఇండికేటివ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ఎగెనెస్ట్ ఆఫ్ ది స్కాట్స్ అండ్ గౌట్స్ కోటా. అంటే స్కాట్స్ అండ్ గౌట్స్ కోటా స్పోర్ట్స్ కోటా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ కోటాను కూడా ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది ఇయర్, ఇది కూడా ఈ ఇయర్ అనమాట 2024-25 ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఓకేనా? అయితే దీనికి చూడండి, ఆన్లైన్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నోటీస్ నెంబర్ ఆర్ఆర్సీ ఎస్సీఆర్. ఓకేనా? 2024. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేమో 23 నుంచే తగ్గుద్ది అనమాట అప్లికేషన్ ప్రాసెస్. ఓకేనా? అయితే మనకి ఇప్పుడు క్వాలిఫికేషన్ ప్రాసెస్ అనేది, క్వాలిఫికేషన్ ఏ విధంగా ఇచ్చారని చెప్పేసి అందులో మనం చూద్దాం ఒకసారి. ఓకేనా? అది చూడండి, ఇక్కడ చూడండి, సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే గ్రూప్ సి వచ్చేమో గ్రూప్ డి వచ్చాము. ఓకేనా? గ్రూప్ సికి స్క్వేర్ పేస్ అంటే దాని యొక్క శాలరీ పే అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క లెవెల్ వన్ కూడా శాలరీ పే అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెంబర్ ఆఫ్ పోస్టులు అనమాట 2 పోస్టులు ఇక్కడ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. ఇదైతే మీకు సంబంధం లేదు. ఓకేనా? మీకు మెయిన్ క్వాలిఫికేషన్ అయితే చూడండి ఇక్కడ. ఓకేనా? ఎనీవేర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈ పోస్టులు ఇక్కడ సికింద్రాబాద్, విజయవాడ, ఇవన్నీ ఇవ్వడం అనేది చూడవచ్చు అనమాట. ఓకేనా? అయితే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూడండి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇక్కడ ఫస్ట్ లెవెల్ 2 చూసుకున్నట్లయితే 12th పాస్ పాస్ అయ్యి ఉండాలి, మినిమం 50% మార్క్స్ ఉండాలి. ఓకేనా? ఎస్సీ ఎస్సీ ఎస్టీ ఎక్స్ఆర్ఎస్ఎన్ అనేవి ఉండాలి, ఆ లేదా క్యాండిడేట్స్ గ్రాడ్యుయేషన్ అనేది యూనివర్సిటీలో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేసి అనేది ఉండాలన్నమాట. ఓకేనా? అది చూడండి, నెక్స్ట్ గ్రూప్ డి చూసుకున్నట్లయితే ఫర్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ 10th పాస్. అంటే ఈ 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వీటికి అయితే మొట్టగా 10th పాస్ ప్లస్ అప్రెంటిస్ చేసి ఉండాలి, లేకపోతే ఐటీఐ ప్లస్ అప్రెంటిస్, 10th ప్లస్ ఐటీ ఉన్నా పర్లేదు అనమాట. ఓకేనా? అది చూడండి, నెక్స్ట్ ఫర్దర్ పోస్టల్ డిపార్ట్మెంట్స్ మెట్రికులేషన్ ఉంటుంది కదా, ఇది 10th పాస్కి అనమాట. 10th పాస్ కేటగిరీగా చాలామంది 3 పోస్టులు ఉంటాయి. ఓకేనా? హాస్పిటల్ అసిస్టెంట్, పాయింట్స్ మ్యాన్, స్టోర్ డిపార్ట్మెంట్ అనమాట. ఓకేనా? ఇవి అయితే మీకు అనేది ఉండడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అది ఫర్దర్ పోస్టులకు కూడా ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా? అర్థమైంది కదండి? ఫర్దర్ పోస్టులు దీనికి కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే? అది ఇదైతే చూడవచ్చు, అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ అఫీషియల్ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తుంటారు కదా, ఓపెన్ అడ్వర్టైజ్మెంట్. ఓకేనా? అయితే వేకెన్సీ అనేది ఎప్పుడైనా రావచ్చు. ఓకేనా? వేకెన్సీ అయితే త్వరలోనే వచ్చేది. ఓకేనా? అర్థమైంది కదా? అయితే గ్రూప్ సి ఇది టెక్నీషియన్స్ కట్ ఉంటుంది కదా, ఇది దీనికి సంబంధించింది అనమాట గ్రూప్ సి. ఓకేనా? మీకు అయితే సంబంధం లేదు. ఓకేనా? మెయిన్ గ్రూప్ డి చూసారు కదా, గ్రూప్ డి. ఓకేనా? ఏంటండి, అయితే బాగా ప్రిపేర్ అవ్వండి, మన సిసిఏ వాళ్ళు అందరూ ఉన్నారు కదా, కొంచెం బాగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఓకేనా? చూడండి, ఓన్లీ ఈ డిపార్ట్మెంట్స్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్కి ఐటీఐ అందరూ ఎలిజిబుల్ ఉంటుంది. కానీ 10th మట్టుకు దీనికి అనేది ఎలిజిబుల్ ఉండదు అనమాట, 10th అయితే ఎలిజిబుల్ లేదు. ఓకేనా? 10th కంటూ చూడండి ఇక్కడ ఫర్దర్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది కదా, వీళ్ళు ఓన్లీ 10th అయితే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట అక్కడ. ఓకేనా? అర్థమైంది కదా? అంటే వీళ్ళు ఓన్లీ 10th వరకు ఎలిజిబుల్ ఉంటుంది. వీళ్ళకి చూడండి హాస్పిటల్ అసిస్టెంట్స్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్స్ మ్యాన్, ట్రాఫిక్ సర్వీస్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్స్ పాయింట్స్ మ్యాన్ పోస్ట్ అనేది ఉంటుంది మీకు. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టోర్ డిపార్ట్మెంట్, ఇప్పుడు వర్క్షాప్ ఉంటాయి కదా, అంటే స్టోర్ డిపార్ట్మెంట్స్లో అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఇదండి ఈరోజు మ్యాటర్. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ కామెంట్స్ నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.